దుకాణ సందర్భంలో మీరు నాకు జిల్లా అధ్యక్ష పదవి వద్దు నాకు రాజీనామా చేస్తాను కూడా ప్రకటించలేదు ఎక్కడ చూపెట్టు అంటే గత ఏడాది నేను అసలు జిల్లా అధ్యక్ష పదవి మీకు మంత్రి పదవి పైన చాలా రోజు ఒక ఆకాంక్ష ఉంది మంత్రి జిల్లా అధ్యక్ష పదవి తీసుకోవడంతోనే మంత్రి పదవి కూడా దూరం అయిందని అన్న అదేమి వాళ్ళతోనే మీరు జిల్లా అధ్యక్ష పదవి వద్దన్నారు అయితే బలవంతంగా జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా ఇచ్చారు మూడోసారి అనేది ఇప్పుడు కాదు అది తప్పు కానీ రెండు వేల పద్నాలుగు మురపు మాత్రమే ఆ రోజులో నాకు కూడా సమస్యలు ఉన్నాయి సార్ ఇప్పుడు కాదు మొన్న తీసుకోయిన దాంట్లో ఏం లేదు యాక్చువల్లీ మనస్ఫూర్తిగా తీసుకున్నారు కానీ రెండు వేల పద్నాలుగులో మాత్రం ఎలక్షన్ బిఫోర్ ముందు ఆ రోజు ఏమంటే నాకు కూడా కొన్ని సమస్యలు ఉండే ఫ్యామిలీ బర్డన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకు వద్దులేండి సార్ నాకు ఈసారి వేరే వాళ్ళని చూడండి అంటే లేదులేమ్మా ఎన్నికల ముందు బాగుండదు నువ్వు కూడా నువ్వు ఉండాల్సిందే సీనియర్ కదా ఏదో ఒకే శాసనసభ్యుడిగా కనీసం ఒక ఎస్పీ ఒక కలెక్టర్ దగ్గరికి పోతే పలుకుతారు అదే ఏమీ కాకున్న వ్యక్తులు పార్టీ ప్రెసిడెంట్గా తీసుకుంటే దానికి న్యాయం చేయలేరు నువ్వు ఉండమ్మా అని మాకు కర్నూలు దగ్గర వెళ్ళినప్పుడు చెప్తే ఆ విధంగా నేను తీసుకున్నా తర్వాత మొన్న మంత్రివర్గం విస్తారిన తర్వాత మొన్న తీసుకుని తర్వాత థర్డ్ టైం తీసుకుంది మంత్రివర్గ విస్తారిన తర్వాత తర్వాత థర్డ్ టైం కంటిన్యూషన్కి తర్వాత అందరూ చెప్పారు తీసుకోమని నువ్వే ఉండాలన్నారు తీసుకున్నారు దాంట్లో తప్పేముంది మంత్రివర్గంలో వ్యతిరేకం అనేది కాదు పార్టీ ప్రెసిడెంట్గా వాళ్ళందరూ కూడా మంత్రి 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 పదవులు తీసుకున్నారు ఇప్పటికి మీరు మంత్రి పదవి ఆశిస్తున్నారు ఎవరికైనా ఉంటుంది సీనియర్ మ్యాన్ గా నాకు నాకు ఆ ఆశ ఆ ఆశ అనేది తప్పనిసరిగా కాళవ్ శ్రీనివాసులు కూడా ఈరోజు అదేస్తున్నారు క్యాబినెట్ డిసిషన్ తీసుకునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మేము కాదు ఆయన ఆయనకి ఎవరికి వెళ్ళా ఎవరికీ కూడదు ఎవరికి ప్రాధాన్యత ఇవ్వలేదు ఆయన డిసైడ్ చేస్తారు మీకు వస్తుందంటారా ఏమి కాకుండా కూడా మంత్రులు అయ్యారు అది కూడా తెలుసుకో ఒక శాసనసభ్యుడిగా ఉంటేనే ఒక ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు చాలా మంది మంత్రివర్గంలో ఉన్నారు నేను ఇంత సీనియర్లో ఆశించడం తప్పలేదు ఇచ్చేది ఇకున్నది ముఖ్యమంత్రి గారి నిర్ణయం అది అంటే ఈసారి వచ్చే ఎక్స్పెన్షన్ లో అంటే ఇప్పటి నుంచే మీరు ఏమన్నా నేను ఖచ్చితంగా ఎవరు ఏమీ చెప్పలేరు చంద్రబాబు నాయుడు దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్లారా నేను ఇంతవరకు ఆయన నాకు మంత్రి పదవి అని అడిగి అడగలేదు ఇంకా ఆయనకు తెలుసు ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఈ రాజకీయాలు ఎట్లాంటివి ఎట్లా చేశారు రాజ అధికారం లేకున్నప్పుడు కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరు కాదని అన్ని విషయాలు తెలుసా మంత్రివర్గ విస్తారంలో ఒకవేళ మీకు మొండి చేయి చూపి అంటే జిల్లాలోనే ఇంకొక ఆ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత మీతో మాట్లాడతా అంటే ఏమి కాకనే మీరు ఊహా ఊహాజనితమైనటువంటి విషయాలు ఎట్లా మాట్లాడుతూ అది రాకపోతే ఇది వస్తే రాకపోతే పక్షంలో మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది నేను ఇట్లే ఉంటాను నేను నేను ఒకటే చెప్తాను నేను రాని రాకపోని ఈ పార్టీలోనే ఉంటాను ఎక్కడ పోను నేను నేను పార్టీలో మారే సంస్కృతి నాకు లేదు అట్లయితే ప్రజారాజ్యంలో డిమాండ్ పెట్టారు వైఎస్ఆర్ వాళ్ళు డిమాండ్ పెట్టారు ఎప్పటికీ నేను నేను పార్టీ కరడుగట్టడం తీవ్రవా తెలుగుదేశం పార్టీకి అంత తప్ప ఏదో అట్లా ఇట్లా జంపింగ్లో వ్యూ నాకు లాగ వైసీపీకి నా నైజమే కాదు రాజశేఖర్ రెడ్డి హవాతో వైసీపీకి అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి మంచి హవా ఉండేది అంటే ప్రతి ఒక్కరు కూడా వైస్ జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి రెడ్డి హవా ఉండొచ్చు ఇంకొకరు హవా ఉండొచ్చు మీకు ఒకటి చెప్తున్నా నేను మొన్న జరిగినటువంటి రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఒక నాలుగు నెలల ముందర నేను గంటా శ్రీనివాసరావు ఎడ్యుకేషన్ మిస్ ప్రెజెంట్ మేమిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ పార్లమెంట్ తొంభై తొమ్మిదిలో ఇద్దరు పార్లమెంట్ మెంబర్స్ మేమంతా ఒక లాన్లాగా వచ్చానని డిస్కషన్ జరుగుతూ ఉంటే నేను ఆ రోజు మేమిద్దరూ మాట్లాడాము మన గంటా శ్రీనివాసరావు మేమంతా మాట్లాడుతూ శ్రీను కూడా ఎట్లా ఏమి అని డిస్కషన్ జరుగుతుంటే చెప్పా ఇప్పటికీ కావాల్సి అడగండి ఆయనతో ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది నువ్వు పొరపాటు చేయొద్దు డిసిషన్ తొందరగా తీసుకో తెలుగుదేశం పార్టీలోకి నువ్వు రా అధికారం వచ్చి తీరుతుందని చెప్పినా ఇప్పటికీ ఆయన అడగండి ఇప్పటికీ చెప్తుంటా పార్త ఒకడే కరెక్ట్ చెప్పాడు ఎందుకోసం వస్తుందన్నాడు ఈరోజు అవినీతి అనేది చాలా పెద్ద మహమ్మారి ఈ దేశంలోనే ప్రజలంతా కూడా అంత అమాయకులుగా కారు తెలివైన వాళ్ళ ప్రజానీకం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అంటే అవినీతి పరుడు అనేది ఒక బాగా బుద్ధుడు కూడా ఉంది అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రాన్ని చీల్చివేస్తూ ఉందని ఒక ఇది ఉంది కాబట్టి టీడీపీ డెఫినెట్గా ఒక పాలనా అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాష్ట్రానికి కాపాడుతాడని ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశము డెఫినెట్గా అధికారంలోకి వస్తుంది నువ్వు తప్పు కూడా రావాలి బ్రదర్ అని చెప్పిన నేను మొదట అని ఇప్పటికి కావాల్సిన గంట శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమైనా పార్టీలకు ఆహ్వానించాలి ఆయన డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా చాలామంది నా దగ్గరికి వచ్చారు మాట్లాడారు కొంతమంది మా బెంగళూరు అల్లరి దగ్గర కూడా పోయారు ఎట్లయినా కానీ ఆర్థికంగా ఇస్తాం ఇంకోటి ఇస్తాం ఇస్తే క్యాబినెట్ ఇస్తాం రేపు శాసనసభ్యుడిగా ఇస్తాం ఎంపీగా గారు నిలబడితే ఎంపీకి అన్ని ఆశలు చూపెట్టినా నేను ఎక్కడ డైవర్షన్ కాలేదు కారణం ఏమంటారు కానీ నేను నా నా నైజం కాదు అది పార్టీలో అమ్మగారు పలుమార్లు వేదికల పైన కెక్కేసి పరిటాల తన భర్త హత్య కేసులో జ్యోతి దివాకర్ రెడ్డి వాళ్ళ హస్తం ఉందని కూడా ప్రకటించారు ఈ నేపథ్యంలో అంటే మీరు పరిటాల రవిని అభిమానించే ఒక నాయకుని నేను ఇప్పటికే అభిమానిస్తా ఎప్పటికే అభిమానిస్తా కానీ పార్టీ కూడా అన్ని రకాల చూస్తారు కదా పార్టీ భవిష్యత్తులో అధికారం లేక రావాలంటే ఇంకా బలమైన శక్తులు రావాలనే ఉద్దేశంతోనే పార్టీ డెసిషన్ ఆ విధంగా తీసుకుంది సునీతమ్మకు కూడా చెప్పాను నేనే చెప్పాను పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు వ్యతిరేకించొద్దు